ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల రెండు వేల ఇరవై రెండు జనవరి జీతాలు డైరెక్ట్గా ప్రభుత్వం వారి వారి ఖాతాలో జమ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో వస్తున్న ఇబ్బందిని అనగా పాన్ ఖాతాలకు జమ కాని సమస్యను డిటిఏ గారి దృష్టికి తేవడం జరిగింది దీనిపై డైరెక్టర్ మోహన్ రావు గారు క్రింది విధంగా స్పష్టతనిచ్చారు పాన్ నెంబర్ కరెక్ట్గా ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కేంద్ర కార్యాలయంలోనే ఐటీ జమ చేయడం జరిగిందని పాన్ నెంబర్ తప్పులు ఉన్న ఎంప్లాయీస్ ఐదు వేల రెండు వందల పదిహేడు మందికి ఇన్కమ్ ట్యాక్స్లో జమ కాలేదని తేల్చారు ఐదు వేల రెండు వందల పదిహేడు మంది ఉద్యోగులు టీచర్స్ జాబితాను ఇవ్వడం జరిగింది వీరంతా డీడీఓ ద్వారా ఎస్టీఓ లేదా డిటిఓ గార్లకు కరెక్ట్ పాన్ నంబర్ను పంపి ఐటీకి జమ చేయించుకోగలరు ఇందుతో జాబితాను పోస్టు చేస్తున్నాం అదేవిధంగా రిటైర్డ్ కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై రెండు పీఆర్సి రివైజ్డ్ పెన్షన్ ఏజీ నుండి మంజూరు అయినప్పటికీ డిటీఏ నుండి కమ్యూనికేషన్ ఉత్తర్వులు లేనందున ట్రెజరీలో అడ్మిట్ చేసుకునే విషయాన్ని డిటీఏ గారి దృష్టికి తేగా త్వరలోనే డిటిఓ ఏటీఓలకు ఆర్డర్ ఇస్తామని మోహన్ రావు గారు తెలిపారు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల డిఏ ఏరియర్స్ మిస్సింగ్ క్రెడిట్స్ క్యాడర్ స్ట్రెంత్ సమస్యలను మరోసారి డిటిఏ దృష్టికి తేవడం జరిగింది ఇట్లు చైర్మన్ సెక్రటరీ జనరల్ బండి శ్రీనివాసరావు హృదయరాజు ఏపీజేఏసీ